బేసిక్ శిక్షణ ఇప్పించి వాళ్ళు చేసేటువంటి దానిలో శిక్షణ ఇప్పించి ద్వారా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ప్రజలు కూడా ప్రతి మీటింగ్ తగ్గుతూ తగ్గుతూ వస్తున్నారు. ఇక్కడ కొన్ని బాగానే ఉన్నారు, కానీ మీ సభలో చేసిన పోతే చాలా తక్కువ ఉంటున్నారు. ప్రజలకేమి పెద్ద అడిగేది లేదు. చాలా మటుకు ఈరోజు కోరిక నెరవేర్చాం, కానీ ఈరోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా నూతనంగా కొత్త విధానాన్ని ఒకటి తీసుకొచ్చాం. ఏమంటే ఈరోజు ప్రభుత్వం మీద ప్రజల్లో 80% సాటిస్ఫాక్షన్ సంతృప్తి లెవెల్ ఉండాలని, దానికోసం పాటుపడాలి. ఆ దిశగా ఈ యొక్క దాంట్లో ఈరోజు 45 మందికి మనం ఇండ్లు ఇచ్చాం. ఇంకా 150-160 మంది ఉన్నారు. అవి తప్పకుండా 150-160 కూడా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున, అంటే ఈరోజు చేసే కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చే సంవత్సరం ఇండ్ల సమస్య కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని మీకు అందరు తెలియజేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు కానీ ఒక కాన్స్టిట్యూన్సీ మీద 50 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలే. ఈరోజు ఇన్ఛార్జ్ గా ఈరోజు కాన్స్టిట్యూన్సీ మీద 8 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం, అన్ని కూడా సిమెంట్ రోడ్లు. ఈరోజు పారికేశ్వర స్వామికి మనం రోడ్లు వేస్తున్నాం, అందరు చెప్పారు, ఊరాలు అందరు వచ్చి సార్ మాకు అక్కడ పోవడానికి కష్టం ఉంది, నీళ్ళుగా జారి పడుతున్నాం అంటే దగ్గర 40 లక్షల రూపాయలతోటి ఆ టెంపుల్ కూడా మనం రోడ్లు వేస్తున్నాం. సార్ మీ నాయన పేరు మీద ఉంది సార్ అయ్యప్రెడ్డి కాలనీ, ఇంతవరకు దాకా దాంట్లో రోడ్లు లేవంటే దానికి కూడా ఈరోజు స్పెషల్. మీ ఏ కార్యక్రమం ఎత్తుకోండి మీ ఇష్టం, అన్నిట్లో కూడా ఈరోజు ప్రభుత్వం మీకంటూ మేమున్నాం అంటూ చేస్తూ వచ్చాం. ఈరోజు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. అసలు గ్యాస్ గేమర్లు చెప్ప ఎవరో చెప్పండి, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇప్పుడే మనం కూడా గ్యాస్ ఇవ్వబోతున్నాం. మరి పెన్షన్ కానీ గ్యాస్ కానీ ఈ రకంగా ఏది ఎత్తుకున్నా ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఇస్తున్నాం. గ్రౌండ్ విలేజెస్ లో 7 గంటలు ఖచ్చితమైనటువంటి కరెంట్ ఇస్తున్నాం. ఇంతేకాకుండా వ్యవసాయదారుడు మనది ఆంధ్ర రాష్ట్రం 17,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారికన్నా మెరుగైన సేవలు చేస్తా ఉంది. రుణమాఫీ అనుకోండి, పెన్షన్స్ అనుకోండి, చంద్రన్న పండగ పథకాలేమి, బీమా పథకాలేమి, ఇంటింటికి మరి కనెక్షమాలు, ఒక నిమిషం తల్లి, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు నిరంతరం ఇచ్చే దశలో వెళ్తున్నారు. ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో 180 రూపాయలు ఇచ్చే దిశలో ఉన్నారు. కానీ మనది ఎట్లుంటుందంటే సర్వం మనకి ఇచ్చినా ఇంకా ఇవ్వలేని మాత్రం మనకు గుర్తుంటుంది, ఇచ్చిన వాళ్ళు ఇక్కడ రారు, తీసుకున్న వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు మాత్రం వస్తారు, ఇచ్చిన వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు. కొందరు ఒక తల్లి బాధపడుతూ వచ్చింది, ఒకే ఇంట్లో 2-3 కూడా తీసుకున్నారు ఇంట్లోనే. దీనికి నా జవాబు ఏమంటే మీరందరూ కొద్దిగా తెలివిని పెంచుకోవాలి. ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో ఉన్నారంటే వాళ్ళకే సమానంగా మనం తల్లిదండ్రులు సేవ చేయలేరు. ఇలా ఇన్ని కోట్ల మందికి చంద్రబాబు నాయుడు ఇంట్లో మీకు కూడా సహాయ సహకారాలు అందించే తరగతి ఎప్పుడు టీజీ వెంకటేష్ మీ వెంట ఉంటాడని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఏంటి
కదా.